శ్రీగణేశ శారదాగురుభ్యో నమః. శ్రీని వరించ విష్ణువు విరించి వరించెను వాణి, తెల్లనవ్వు ఏనుగు నెక్కెనింద్రుడుననేకులనేకము. నాశకార్యవు శ్రీని భరించెను ఒక్క శశిశేఖరుడి శివరాత్రి వేళ. ఋగ్వాణి మదంతరంగ శివభక్తుదయింపగజేయుమా వరజ్ఞాన సరస్వతి సలిలజాతముఖాంచిత వాగధీశ్వరీ. జ్ఞాన సరస్వతి సలిలజాతముఖాంచిత వాగధీశ్వరీ. పరమాత్మ అనేక క్షేత్రములలో వెలిసి ఉన్నాడు. స్థాణువుగా వెలిసి ఉన్నాడు ఉత్తర గోకర్ణ క్షేత్రంలో మహాదేవుడు. కదిలే ప్రాణుల్లోన నీవే, కదలని స్థాణువనగ నీవే, సదయాలింగమయుడవీవే, అణువణువులోన నీవే, జగముననంతట నీవే. ఏ భక్తికవి భావమైతేనేమి, స్థాణువుగా వెలిసినాడు, కదలని స్థాణువుగా వెలిసినాడు. అయ్యా, కదలని దాంట్లో శక్తి ఏముందండి? విగ్రహాల పేరుతో పూజలు చేస్తున్నారు, మీరు ప్రతిష్ఠించిన దేవత అంటున్నారు, అది ఎటు కదలడం లేదు. తాను కదలడానికే శక్తి లేని దాంట్లోంచి మనకు శక్తి ప్రసారమవుతుందంటే ఎలా? ఇప్పటి వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు. ఏమండి, మనము మామూలుగా అటూ ఇటూ నెమ్మదిగా తిరుగుతూ ఉన్నాం, కుదురుగా ఒకచోట ఉండకుండా కొంతకాలము పూజ పేరుతోనో పురాణ శ్రవణం పేరుతోనో ఇలా కదలకుండా కూర్చున్నా. కదులుతున్నప్పుడు ఎక్కువ శక్తి అవసరమవుతుందా, కదలకుండా కూర్చోవడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుందా? మనకు గమనించండి, కాళ్ళు చేతులు ఆడుతూ కదులుతున్నప్పుడు కొంచెం స్వేచ్ఛగా స్వతంత్రముగా ఎక్కువ ఎనర్జీ అవసరము లేకుండానే కదులు వెళ్ళిపోతున్నాం. అదే కదలకుండా కూర్చోవడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది మనకు. అంటే కదలకుండా ఉండే స్థితిలో కదిలే స్థితిలో కన్నా శక్తి ఎక్కువగా ఉన్నది. కనుకనే విగ్రహముల ప్రతిష్టతో స్వామిని కదలకుండా ఉంచడముతో ఎక్కువ శక్తి అక్కడ నిలిచి ఉంటున్నది. ఆ ఎక్కువ శక్తి మనకు ఆయన దయరూపములో ప్రసారమవుతున్నది. కనుక కదలకుండా దేవుడు ఉన్నాడు అంటే కదలకుండా ఉండని స్థితి కాదు, కదలకుండా ఉండగలిగే శక్తస్థితి. కనుక పరమాత్మకు నమస్కారము, స్థాణువు రూపములో నిలిచి ఉన్నాడు అక్కడ కదలకుండా గోకర్ణ క్షేత్రంలో మహాదేవుడు. అక్కడ దర్శనము చేసుకున్నంత మాత్రాన్నే అన్ని పాపాల నుంచి మనం విముక్తులం అయిపోతూ ఉన్నాము. మహానుభావుడైనటువంటి మహావిష్ణువు కూడా ఈ క్షేత్రములోనే నివసిస్తూ ఉన్నాడు. ఉత్తర గోకర్ణ క్షేత్రములో శివభగవానుడు ఉన్నాడు స్థాణువుగా, విష్ణు భగవానుడు అక్కడనే వెలిసి ఉన్నాడు. ఎందుకయ్యా ఇట్లా వెలిసి ఉన్నాడు? సతీదేవి దేహత్యాగము తర్వాత దక్షుడి ధ్వంసము జరిగింది. దక్షుని యొక్క మరణము రాగానే ఆ పాపము హత్యాదోషము పరమాత్మ అయిన సదాశివుడికి సంక్రమించింది. సదాశివుడికి హత్యాదోషము సంక్రమిస్తే ఆ హత్యాదోషము నుంచి నివారణ కావడానికి ప్రాయశ్చిత్తముగా ఏమి చేయవలనని విచారము చేస్తే ఆ దోష పరిహారానికై ఉత్తర గోకర్ణ క్షేత్రంలో స్థాణువుగా ఉన్నటువంటి మహాదేవుడు తన సంకల్పముతో నారాయణుడి ప్రతిష్ఠ చేసినాడు. అక్కడ మహావిష్ణువును ప్రతిష్ఠ చేసుకున్నాడు కనుక హత్యాదోషము నుంచి విముక్తుడైనాడు. మహావిష్ణువు ప్రతిష్ఠ చేసినాడు కనుక విష్ణువు కూడా అక్కడ కొలువయ్యున్నాడు. కనుక శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయగుం శివ, యథాశివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ. యథాంతరం నపశ్యామి, అంతరము లేదు శివ విష్ణువులకు అభేదమైనటువంటి హరిహర అద్వైత స్థితి ఉత్తర గోకర్ణ క్షేత్రంలో మనకు దర్శనమిస్తోంది. కనుక ఈ క్షేత్రము లోపల మనము చూస్తూ ఉంటే సిద్ధగణములు ఋషిగణములంతా కూడా పరమాత్మను సేవిస్తూ ఉంటారు. ఎంత దూరము, ఒక యోజన పర్యంతము కూడా సేవిస్తూనే ఉన్నారు. దేవాలయాలకు వెళ్ళినప్పుడు, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు దర్శనం ఇంకా కాలేదండి అంటూ ఉంటాం మనం.
దర్శనానికి ఇన్ని గంటల క్యూలైన ఉందండి అంటూ ఉంటాం. కానీ వెళ్ళినటువంటి క్షేత్రాలలో స్వామి ఏ రకంగా విలసినాడు అన్నదాన్ని బట్టి ఎంత దూరంలో ఉన్నప్పటికీ స్వామి దర్శనం అవుతుందన్నటువంటి శాస్త్రవిధిని మనం తెలుసుకోవాలి. స్వయంభూగా స్వామి వెలిసిన క్షేత్రాలు ఉన్నాయి. విష్ణు అవతారాలలో నరసింహస్వామి లాంటి అవతారాలన్నీ కూడా స్వయముగానే కొండగుహలలో వెలిసి ఉన్నాయి. యాదాద్రి కావచ్చు, సింహాచలం కావచ్చు, నాచాద్రి కావచ్చు, ఏమండి ధర్మపురిలో కావచ్చు, అనేక చోట్ల వెలిసి ఉన్నాయి సహజముగా లోపల. మళ్ళీ బయట విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి మళ్ళీ కొన్ని. ఈ విధముగా సహజముగా వెలిసి ఉన్నటువంటి విష్ణుక్షేత్రాలు ఉన్నాయి. స్వయంభూగా స్వామి తానుగానే వెలిసిన శ్రీశైలము మొదలు, కాశీ మొదలు, బికనూరు మొదలు, అట్లాగే ప్రజ్ఞాపురం మొదలైనటువంటి క్షేత్రములలో స్వయంభూగా స్వామి పుట్టులింగముగా వెలిసినటువంటి క్షేత్రాలు కూడా ఉన్నాయి. శివుడు విష్ణువు ఇద్దరు దేవతలు కూడా స్వయముగా వెలిసినటువంటి క్షేత్రాలకు మనం వెళితే ఆ క్షేత్రమునకు 10 కిలోమీటర్ల ఆవరణ పరిధిలో మనము ఎక్కడ ఉన్నా స్వామి సన్నిధానమైన గర్భాలయములో ఉన్న పుణ్యాన్ని మనకిస్తాడు. అంత మహిమగల క్షేత్రములు స్వయంభూ క్షేత్రము. అట్లా కాకుండా అనాది కాలముగా ఋషుల చేత ప్రాచీన కాలములో ప్రతిష్ఠించబడినటువంటి దేవతల చేత ప్రతిష్ఠించబడినటువంటి క్షేత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. మనం ఆ క్షేత్రములకు వెళితే 5 కిలోమీటర్ల ఆవరణ పరిధిలో మనము ఎక్కడ ఉన్నప్పటికీ స్వామి సన్నిధానంలో ఉన్నటువంటి పుణ్యం మనకు ఘటిస్తోంది. కనుక ఆ ప్రాంతము నుంచే మనం భగవన్నామాన్ని ప్రారంభం చేసుకోవాలి. అది కాకుండా ప్రజలను తమ కన్న పిల్లల వలె చూసుకునే ధర్మాత్ములైన ప్రభువులు ప్రజలకు పుణ్యము రావడం కోసము, ప్రజల దర్శనము లభించడం కోసము, ప్రజలకు దర్శనాన్ని కలిగించడం కోసము అనేక దేవాలయాలను శాస్త్రోక్తముగా మంత్రోక్తముగా నిర్మాణము చేసి ఉన్నారు. అనేక వందల వేల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న దేవాలయాలు అవి. ఆ క్షేత్రాలకు వెళితే మనకు 1 కిలోమీటర్ ఆవరణ పరిధిలో ఎక్కడ ఉన్నా స్వామి దర్శనం అయినట్టే. అక్కడ మనము అభిషేకము చేసుకున్నా, భగవన్నామం చేసినా, స్వామి సన్నిధానంలో చేసిన పుణ్యమే వస్తుంది. నవీనముగా ఈ కాలములో ఇప్పుడు నిర్మాణమైన క్షేత్రములు ఏవైతే ఉన్నాయో వాటికి శాస్త్రోక్తముగా మనం గర్భాలయం వరకు వెళ్ళి దర్శనము చేసుకుంటేనే ఆ దర్శనం చేసుకున్న పుణ్యం వస్తుంది. ఇలా ప్రాచీనత, సాంప్రదాయికత, ఆ మహత్తత, ఆ సహజంగా స్వామి అవతరించినటువంటి విశిష్టతలతో కూడినటువంటి దేవాలయ క్షేత్ర స్థితిని బట్టి ఆ దేవాలయ క్షేత్ర మహిమ దూరము కూడా విస్తరించి మనకు పుణ్యాన్ని కలిగించే యోగ్యమైనదై ఉంటుంది. కాబట్టి సిద్ధగణములు, ఋషిగణములు యోజనము దూరము వరకు కూడా విస్తరించి భగవదారాధన చేస్తూ అక్కడ ఉన్నారు. అంటే గర్భాలయములో కాకుండా యోజనము దూరం వరకు కూర్చొని మంత్రము చదివినా మనకు సహజముగా వెలిసిన క్షేత్రాల్లో పుణ్యం వస్తుంది. దానికి ప్రమాణముగా ఆయా క్షేత్రాలు ఏ కాలంలో నిర్మాణమైనవి అన్న దాన్ని బట్టి ఎంత దూరంలో ఉంటే పుణ్యం వస్తుందన్న వివరణ మనం అందించుకున్నాం. అట్లా సిద్ధగణములు, ఋషిగణములు అనుష్ఠానము చేస్తూ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎవరైతే పొందుతున్నారో అక్కడ ఉన్న విష్ణుక్షేత్రము ఆలయం ఉన్నది. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మదన మందిర పరమం దరం అపనయత్వం మే అంటూ విష్ణు షట్పది స్తోత్రంలో శంకర భగవత్పాదులు చేసినటువంటి నారాయణ స్తుతి గాని, అచ్యుతము కేశవము రామనారాయణము కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే అంటూ విష్ణు స్తోత్రమును చదివినా కానీ ఆ ఉత్తర గోకర్ణ క్షేత్రము లోపల విష్ణు భగవాను యొక్క స్మరణ చేత, విష్ణు భగవాను యొక్క దర్శనం చేత ఆ క్షేత్రంలో మరణము పొందిన వాళ్ళు విష్ణు సారూప్య స్థితిని పొందుతున్నారు. సారూప్యం నిజ భక్తి ధుర్యజనత సారూప్యం అనే స్థితి ఎప్పుడు వస్తుంది?
సారూప్య స్థితి అంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనము మన శరీరం పైన అనుసంధానము చేసుకున్నప్పుడు వచ్చే పరమ పవిత్రమైన స్థితి ఆ సారూప్య స్థితి. కనుక ఆ సారూప్య స్థితిలో మనం ఉండాలి. సాలోక్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం నిజ భక్తి ధుర్య జనత సంగచ్చ సంభాషణే సారూప్యంచ చరాచరాత్మక తనుజ్యానే భవానీ పతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. సారూప్య స్థితికి రావలను అంటే చరాచరాత్మకమైన కదులుతున్నా కదలకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్న ప్రపంచమంతా కూడా పరమాత్మను దర్శించే యోగ్యత వచ్చి ఎవరు ఉత్తర గోకర్ణ నక్షత్రంలో విష్ణుస్వామిని దర్శనం చేసుకుంటారో విష్ణు భగవానుని చేత పరమ పవిత్రమవుతున్నాము. ఆ విష్ణు భగవాను యొక్క పరమ పవిత్రమైన ఉత్తర గోకర్ణ నక్షత్రం నుంచి మరికొంత దూరం వెళితే అక్కడ ఉన్నది సాలగ్రామ క్షేత్రము. సాలగ్రామ క్షేత్రం అంటేనే పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము. అక్కడ ఉన్నటువంటి తత్ర స్నాత్వా భవేచ్ఛుద్ధో బ్రహ్మాణం పరమేష్ఠినం పూజయిత్వా ద్విజవరాన్ బ్రహ్మాణం సంప్రపశ్యతి. సాలగ్రామ క్షేత్రము పవిత్రమైనటువంటిది. సాలగ్రామ మీద శంఖముతో నీళ్లను అభిమంత్రించి పురుషసూక్తముతో అభిషేకము చేస్తే అది తీర్థం అవుతుంది మనకు. శాలగ్రామ ఉదకం మాత్రమే తీర్థం, మిగతా దేవతలవి అభిషేక ప్రసాదాలు అవుతాయి, తీర్థం అనే పేరు ఉండద్దని. కేవలం శివుడికి అభిషేకము చేస్తే ఆ ప్రసాదముగా కూడా కేవలం శివాభిషేక జలమును స్వీకరించకూడదు. ప్రోక్షణ నెత్తిపైన మాత్రమే చల్లుకోవడం అనేది చెయ్యాలి. కేవలం శివుడిది అభిషేకము తీసుకోకూడదు ఎలా అని విచారం చేసి శంకర భగవత్పాదుల వారు ఇతర దేవతా తీర్థములతో కలిసి తీసుకోవచ్చు అని పంచాయతన విధానమైనటువంటి పూజా ప్రక్రియను మన కోసం వేదముల నుంచి ఆగమ శాస్త్రం నుంచి ఉద్ధరించి మనకు అందించిన. కనుక ఈ పంచాయతన విధానములో శివలింగ తీర్థము తీసుకోవచ్చు, కలిసిపోతుంది. కాబట్టి కేవలం ఒక శివుడికి అభిషేకము చేస్తే తీసుకోవద్దు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త దురితోపశమనం శ్రీ విష్ణు పాదోదకం పావనం శుభం. విష్ణు పాదోదకమనే చెప్పాలి. మనకు ఉన్న అరకొర సంస్కృత జ్ఞానముతో దేవీ పాదోదకము, శివ పాదోదకము, మృత్యుంజయ పాదోదకము, గణపతి పాదోదకము అంటూ అక్కడ పేర్లను చేర్చవచ్చు. ఎందుకు? విష్ణు పాదోదకం మాత్రమే తీర్థమవుతుంది. అది శాలగ్రామను రాగి పాత్రలో ఉంచి దానిపైన తులసీదళమును ఉంచి శంఖములో అభిమంత్రించిన నీళ్లను పురుషసూక్తములోని మంత్రములతో అభిషేకము చేస్తేనే తీర్థము. మిగతావి దేవతలవి ప్రసాదాలు అవుతాయి. తీర్థము అనే పదము ఉత్తమమైన పవిత్రమైనటువంటి స్థితి. దేవతల ప్రసాదముగా తీసుకోవచ్చు. తీర్థస్థితి ఒక శాలిగ్రామ తీర్థమునకు మాత్రమే ఉంది. కాబట్టి అక్కడ శాలిగ్రామ తీర్థం అనేటువంటి తీర్థం ఉన్నది. ఆ శాలిగ్రామ తీర్థములో మనం ఎవరమైతే దర్శనం చేసుకుంటామో విష్ణు భగవానుని పట్ల మనకు భక్తి పెరుగుతుంది. అమితమైనటువంటి భక్తిని ప్రసాదించే పరమ పావనమైన క్షేత్రము కాబట్టి పరమాత్మయందే ఎప్పటికీ లీనమై ఉండాలని కోరుకునేటువంటి సిద్ధగణములందరూ కూడా శాలగ్రామ క్షేత్రంలో నారాయణ భగవాను సేవిస్తూ ఉంటూ ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళా ఒక పక్కకు వెళితే సుప్రసిద్ధమైన విష్ణుక్షేత్రం మరొకటి ఉన్నది. అది అశ్వతీర్థము అని పేరు. హయశిరము అనే పేరుతో హయము అన్నా గుర్రమే. హయగ్రీవుడు అంటే గుర్రపు కంఠము గలవాడు. ఆ రాక్షసుడు ఉన్నాడు, తన పేరుతో తన రూపముతో ఉన్నవాడు మాత్రమే తనను సంహరించాలనే వరము పొందడం చేత నారాయణ భగవానుడు కూడా హయగ్రీవుడుగా అవతరించి ఆ హయగ్రీవుడుగా ఉన్న రాక్షసుని సంహరించిన. ఇక్కడ హయశిరుడు అనే పేరుతోని అశ్వక్షేత్రంలో నారాయణ భగవానుడు ఉన్నాడు. ఆ నారాయణ భగవానుని దర్శనము చేసుకుంటే ఉత్తమమైనటువంటి వైకుంఠ లోకాన్ని మనం పొందుతూ ఉన్నాం. అక్కడ నుంచి మనం కొంత బయలుదేరి వెళితే పరమేష్ఠి అయినటువంటి బ్రహ్మతీర్థము ఉన్నది. ఈ బ్రహ్మతీర్థము ముల్లోకములలో కూడా విఖ్యాతిని పొందినటువంటి తీర్థము.
ఈ బ్రహ్మతీర్థము నుంచి వెళితే అక్కడ పుష్కర తీర్థము సర్వ పాపహరములను కలిగించేటువంటి పుష్కర తీర్థం ఉంది. పుష్కర తీర్థములో గనక మరణము ప్రాప్తమైతే సత్యలోకానికి చేరుకుంటాం. అంత సత్యవంతమైన మహాత్మ్యము శక్తిని కలిగినటువంటి తీర్థము పుష్కర తీర్థము. ఈ పుష్కర తీర్థములో మనము ఏదైనా మనస్సులో స్మరించుకున్నా చాలు, అయ్యో దానము చెయ్యాలి, దర్శనము చేసుకోవాలి, అభిషేకము చేసుకోవాలి అని పెదవులతో ఇంకొకళ్ళకు చెప్పినా లేదా మన మనస్సులో అనుకున్నా చాలు. మనమేమనుకుంటాము, అభిషేకము చెయ్యకపోతే, దర్శనము చేసుకోనకపోతే, దానము చెయ్యకుండా ఉంటే అనుకుంటాము, అయ్యో దానము చేసినాను, దర్శనము చేసుకున్నాను, అభిషేకము చేసినాను అనండి. చేయకపోతే అనుకోవడం వల్ల చేయని ఫలితమే, చేసినాను అనుకోవడం వల్ల పుష్కర తీర్థం లాంటి మహత్తరమైన క్షేత్రాలలో చేసిన పుణ్యం మనకు వస్తూ ఉన్నది. ఏమిటండి చేయకుండానే చేసిన పుణ్యం వస్తుంది అంటున్నారు? అంత మహత్తత, అంత శక్తి అక్కడ ఉన్నది. అయ్యా మీరు కాస్త ఒక మాట వచ్చి చెబితే ఆయన నాకు పని కల్పిస్తానన్నారండి అని అని ఒక మనిషి వస్తే సర్లే నేను చెప్తాను నీవు వెళ్ళు అంటారు. ఇదేమిటి వచ్చి చెప్పమని అడిగిన వాడికి నేను చెప్తాను నీవు వెళ్ళు అంటే ఎట్లా? అయ్యా మీరు కొంచెం వస్తే బాగుండు, నేను పంపినానని చెప్పు. నా మాటగా ఇట్లా వెళ్ళినాను, నేను పంపినాను అని చెప్పు, నీకు పని కల్పిస్తాడు అక్కడ. మనిషి రాలేదు, మాట చెప్పలేదు, ఏమి చెప్పకుండానే అయ్యా ఆయన పంపినారండి అనడము ద్వారా ఆ మనిషి మనకు పని కల్పిస్తున్నాడు. అంటే ఏ మనిషి పేరు చెప్పినామో ఆ మనిషి యొక్క పరపతి, ఆ మనిషి యొక్క గౌరవము, ఆ మనిషి యొక్క మాట విలువ, ఆ మనిషి యొక్క పేరు విలువ అంత గొప్పగా ఉన్నది. లోకంలో ఈ అనుభవం మనందరిలో కనబడుతూ ఉన్నప్పుడు ఇక్కడ పుష్కర క్షేత్రంలో కూడా మనం మనస్సులో అనుకోవడముతోనే పని అవుతుంది, మాట చెప్పడముతోనే పని అయినట్టుగా. కనుక పుష్కర క్షేత్రము పరమ మహత్తరమైనటువంటి క్షేత్రము. ఇక్కడ ఎవరైతే పాప విముక్తి కలిగినటువంటి సంకల్పముతో పొందుతారో వాళ్లకు ఇంద్రునితో సమానమైనటువంటి స్వర్గ సుఖము దొరుకుతుంది. ఇంద్రుడు స్వర్గానికి అధిపతి, దేవతలకు చక్రవర్తి, ఆయనకు లభించినంతటి సుఖాన్ని మనకు పుష్కర క్షేత్రం కలిగిస్తుంది. కనుక ఈ తీర్థము పవిత్రమైన తీర్థమని ఇంద్రుడు దేవతా గంధర్వ యక్షులందరికీ కూడా చక్రవర్తి కాబట్టి రాక్షసగణాన్ని అదుపులో ఉంచుతున్నాడు కాబట్టి గంధర్వులు, యక్షులు, ఉరగులు, పన్నగులు, సిద్ధ సంఘాలు వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ బ్రహ్మను సేవిస్తూ అక్కడ ముక్తి కలగాలి, స్వర్గములో ఆధిపత్యముతో ఉన్నటువంటి సమానమైన సుఖము మనకు రావాలి అని కోరుతుంటారు. అక్కడ బ్రహ్మదేవుణ్ణి పూజించి, బ్రాహ్మణులను పూజించి, దానములను చేస్తే సాక్షాత్తు బ్రహ్మ దర్శనం మనకు దొరుకుతుంది. బ్రహ్మ సాక్షాత్కారము మనకు లభించి బ్రహ్మదేవుని దయతో ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుని యొక్క సమానమైన సౌందర్యాన్ని మనము పొంది మన అభీష్టాలన్నీ కూడా, మన వంశము లోపల ఉన్న అరిష్ట నాశనాలన్నీ కూడా పొందగలిగిన స్థితిలో మనం ఉంటాము. కాబట్టి ఈ పుష్కర క్షేత్రము పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము. అక్కడ నుంచి బయలుదేరి వెళితే బ్రహ్మాది దేవతలందరూ కూడా సేవించినటువంటి క్షేత్రం ఉన్నది. ఆ పరమ పవిత్రమైన క్షేత్రమును సప్తసారస్వతము అని పిలుస్తూ ఉన్నాము. ఈ సప్తసారస్వతము అనే క్షేత్రము లోపల ఎంతో మహిమ ఉన్నది. ఇక్కడ శంకరునికి పూజ చెయ్యాలి. శివాయ గురవే నమః అని మొదలుపెట్టి ఎవరైతే ఆ శంకరునికి సప్తసారస్వత క్షేత్రంలో అభిషేకము చేస్తూ ఉంటున్నారో వాళ్ళు అశ్వమేధ ఫలం లభేతు, అశ్వమేధ యాగమును చేసిన ఫలితమును పొందుతూ ఉన్నారు, అంత పుణ్యమును పొందుతున్నారు. కనుక ఇంత పుణ్యమును పొందడానికి మహిమ ఏముందయ్యా? అక్కడ మంకణకుడు అనే ఒక శివభక్తుడు, మంకణకుడు అనే శివభక్తుడు సప్తసారస్వత క్షేత్రమునకు చెల్లి ఆ చేరుకున్న తర్వాత అక్కడ భగవన్ నామము చేస్తున్నాడు జపాన్ని. ఇంత సంఖ్యనాని లేదు, ఇంత కాలమాని లేదు, పరమాత్మలో లీనమైపోయినాడు. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయను మంత్రము నానా నరకములను తెగదృంచునయా, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కాలము స్థిరమని నమ్మకురా,
నీ కాలము వ్యర్థము చేయకురా. కలిలో నామస్మరణమే ముక్తికి కారణమని నువ్వు తలచుమురా. నమశివాయ 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 అని ఆ మంకణకుడు అనే భక్తుడు నిరంతరం శివనామస్మరణలో లీనమైపోయినాడు. శివుని యొక్క నామస్మరణము చేతనే పరమ పవిత్రమవుతున్నాడు. కనుక పంచాక్షరి మహామంత్రాన్ని జపము చేస్తూ ఉంటే ఆ పంచాక్షరి మంత్రమే తపస్సు అయ్యేసరికి రుద్రుడు వచ్చి ఆనందముగా నాట్యము చేస్తున్నాడు. మంకణకుడు గమనించే స్థితిలో లేడు. కృష్ణ పరమాత్మ ఎదురుగా వచ్చి కూర్చున్న సూరదాస్ తన్మయంతో గానము చేస్తూ ఎట్ల లీనమైపోయినాడో, నమశివాయ నామస్మరణలో మంకణకుడు లీనమైపోయి మంకణకుడి తపస్సునకు మెచ్చినటువంటి రుద్రుడు వచ్చి నాట్యము చేస్తున్నా గమనిస్తలేడు. ఇంతగా శివుడు ఆనందపడి చేస్తూ ఉంటే అక్కడ అడిగినాడు, ఏమయ్యా? ఒక ముని వచ్చి అడిగినాడు, శివ రుద్ర పశుపతి, నీవు నాట్యము ఈ కైలాసములో చేస్తున్నావయ్యా, నీ నాట్యము ఇక్కడ ఎందుకు చేస్తున్నావు, ఇంత విశేషము ఏమిటయ్యా అని. అంటే కూడా శివుడు కూడా తన్మయమైపోయినాడు. మునుల వాక్యము ఆయన చెవిన పడడం లేదు. భక్తుడు ఎప్పుడు తన్మయమవుతున్నాడో, తన్మయముగా పరవశముగా పూజ చేస్తున్నాడో, భగవంతుడు అలాగే తన్మయమవుతాడు. శివుడు కానివ్వండి విష్ణువు కానివ్వండి, కనుక మనము మన పరమాత్మ యొక్క సేవలో, పరమాత్మ యొక్క అర్చనలో, పరమాత్మ యొక్క దర్శనములో తాదాత్మ్య స్థితిని, తన్మయ స్థితిని మనము పొందాలి. పొందితే మన యొక్క దర్శన తన్మయ స్థితిని పొంది పరమాత్మ మనకు ప్రసన్నుడవుతున్నాడు, పరమాత్మ మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈశ్వరుడు ఆ మంకణకుని చూచి, ఆ మంకణకుని యొక్క శరీరమంతా గమనించి ఆ మునికి చెప్తాడు, ఒక్కసారి మంకణకుని శరీరము లోపల చూడు అంటే లోపల మొత్తము కూడా భస్మమైపోయింది శరీరమంతా. కేవలం బయటకు భగవన్ నామం మాత్రమే వస్తూ పోతూ ఉన్నది, మిగతా అంతా పరమాత్మలో లీనమైపోయింది. అంటే పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ తన లోపల ఉన్న పాపరాశిని, పాపరాశికి మూల కారణమైనటువంటి ఎముకలను, గుజ్జును, మాంసమును, రక్తము, నరములను సమస్తము భస్మీపటలము చేసుకొని పరమ భక్తుడుగా ఉన్నాడు. కనుక ఆ విశ్వద్రష్ట అయినటువంటి శంకరుడు ఆ యొక్క మంకణకుని చూచి పార్వతీ సమేతముగా ప్రత్యక్షమై ఈ విధముగా వరాలను అనుగ్రహిస్తే అప్పుడు ఈ స్థితిలోకి వచ్చినటువంటి మంకణకుడు పార్వతీ పరమేశ్వరుడు దర్శనము చేసుకున్నాడు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అని దర్శనం చేసుకుని ధన్యుడైనటువంటి మంకణకుడు మనలోపల పరమాత్మ నామోచ్చారణ భక్తిభావాన్ని కలిగించాలి అని, ఆ సప్తసారస క్షేత్ర దర్శన పుణ్యమును మనకు కలిగించాలని చెబుతూ స్వస్తి.